హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆగస్టు నెలలో టమాటా ధరలో మనం ఎంతవరకు అంచనా వేయచ్చు, ధరలు ఎలా ఉండొచ్చు, దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది అయితే అడుగుతున్నారండి, ఆగస్టు నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి అన్న, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆగస్టు నెలలో టమాటా ధరలు అనే గురించి అయితే చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. అలాగే పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు, అలాగే ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది అడుగుతున్నారు. దానికోసమే నేను వీడియో చేస్తున్నా. ఒకళ్ళు ఇద్దరికి అయితే అవసరం లేదు, కానీ 90% అయితే అందరికీ ఆగస్టు నెలలో ఎంత పడిద్ది అనేది మాత్రం అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. దానికోసమే చేస్తున్నాను. ఒకటి అర్థం చేసుకోవాలండి రైతన్నలో, మీరందరూ మనమే మిమ్మల్ని లాస్ చేయాలనో లేకపోతే భయపెట్టాలనో కాదు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషను మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మన ఛానల్ ద్వారా ఒకళ్ళిద్దరికైతే ఉపయోగం జరిగినా చాలు, అంటే చాలామంది పాజిటివ్గానే ఉన్నారు, కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాత్రం మనకి అలా చెబుతున్నారు. కానీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చేదే, మనం ఎవరిని కించపరిచి మాట్లాడేది ఏం లేదు, అందరికీ రైతులందరికీ ఉపయోగం చేయాలనే మనం వీడియో చేస్తున్నాం అంతేగాని రేటు తగ్గియాలనే ఉద్దేశం అయితే లేదు. ఇంకా ప్రజెంట్ ఎక్కడెక్కడ తోటలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ స్టాక్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే అనంతపురం జిల్లా మొత్తం స్టాక్ అనేది ఉంది. ఇది వచ్చేసి రానున్న రోజుల్లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అలాగా స్టాక్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. 3 లక్షలు అయితే పక్కా అయితే వెళ్ళే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అయితే అనంతపురం మార్కెట్లో. తర్వాత కోలార్ మార్కెట్లో చూసుకుంటే కోలార్లో కూడా రానున్న రోజుల్లో 170-180 అలాగా స్టాక్ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఏమంటే కోలార్లో చుట్టుపక్కల అయితే వైరస్ ఉంది, కొంచెం కటింగ్లు అయితే స్లో అవుతాయి అంటున్నారు. ప్రజెంట్ రావచ్చు కానీ స్టాకు కటింగ్లు అయితే స్లో అవుతాయి అంటున్నారు. అలాగే అనంతపురం చుట్టుపక్కల కూడా అంతే, అనంతపురం కూడా 3-4 కటింగ్లు కాయలు అనేది అయిపోతాయి. అనంతపురం కూడా అంతగా తోటలు కూడా మంచిగా లేవు, వచ్చినా కానీ 3-4 కటింగ్లు ఉంటాయి. ఈ సంవత్సరం అయితే వాటర్ ఎఫెక్ట్ వల్ల, వాటర్ లేని కారణంగా తోటలు అనేది కొంచెం స్లోగా ఉన్నాయి, గ్రోతింగ్ లేదని కూడా అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా తర్వాత ఇటు దక్షిణ కన్నడ చూసుకుంటే చిక్కమంగళూరు, ఈ మైసూరు ఈ ఏరియాల్లో కూడా తోటలు అయితే బాగున్నా కానీ వైరస్ అటాక్ అయిందని చెబుతున్నారు. కొన్ని ఏరియాలో అయితే తోటలు బాగున్నాయి, కొన్ని ఏరియాలో అయితే కొంచెం వైరస్ చోకిందని చెబుతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొలకల చెరువు, మదనపల్లి, పుంగునూరు, తర్వాత కలికిరి, కలకడ ఈ ఏరియాలో కూడా తోటలు అనేది ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ 10 తర్వాత కూడా వచ్చే తోటలు కూడా చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా తర్వాత మన మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి, కానీ పంటలు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే కాయలు అనేది వస్తున్నాయి, తోటలు అనేది వస్తున్నాయి. ఇంకా 15 తర్వాత అయితే కొంచెం స్టాక్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు మహారాష్ట్ర నుంచి. 15 తారీఖు దాకా అయితే స్లోగా 1 బండి, 2 బండ్లు, 3 బండ్లు అట్లాగా స్టాక్ అనేది వస్తుంది ఒక్కొక్క మార్కెట్కి అయితే. 15 తర్వాత కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇంకా రేట్ల విషయానికి చూసుకుంటే రేట్లు అయితే మినిమం రేట్లు అయితే ఉంటాయి మనకి ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే చిన్న బాక్సు 200 రూపాయల నుంచి 450 రూపాయల మధ్య అయితే ఉండొచ్చు. 250 రూపీస్ నుంచి 450 రూపీస్ లోపు అయితే మార్కెట్ జరగవచ్చు ఆగస్టు మొత్తం. 2-3 అట్లా ఏం లేదు, ఆగస్టు మొత్తం వచ్చేసి 250 రూపాయల నుంచి 450 రూపాయల లోపు అయితే జరగవచ్చు 15 కేజీల బాక్సు. ఇంకా పెద్ద బాక్స్ విషయానికి వస్తే 30 కేజీల బాక్స్ వచ్చేసి 500 రూపాయల నుంచి 700 రూపాయల దాకా అయితే జరగవచ్చు. 500 రూపీస్ టు 700 రూపీస్ దాకా అయితే జరగవచ్చు 30 కేజీల బాక్సు. అదే ఇంకా మిగతా మనం చూస్తూనే ఉన్నాం కదా, మదనపల్లిలో వచ్చేసి కొంచెం తక్కువ మెయింటైన్ అవుతుంది, అంగల్లో వచ్చేసి కొంచెం ఎక్కువగా మెయింటైన్ అవుతుంది. అన్ని మార్కెట్లు యావరేజ్గా చూసుకుంటే మాత్రం అదే 750, 750, 30 కేజీల బాక్సు, చిన్న బాక్సు 400, 450,
ఈ ధరలు అయితే ఇంతకంటే తగ్గకుండా మార్కెట్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క మార్కెట్లో. ఇంకేమైనా మొన్న పడ్డ వర్షాలకి ప్రజెంట్ అయితే అందరూ తెలిసిందే కదా, ఇటు ఉత్తరాంధ్రలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ వర్షాలు పడ్డ ఎఫెక్ట్ ఏమైనా తోటల పైన పడితే మాత్రం ఇప్పుడున్న రేట్ల కంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది రేట్లు. మనం చూస్తూనే ఉన్నాం కదా, అంటే ఇప్పుడు ఈ టీవీ ఛానల్లో వాళ్ళు కూడా వీడియోస్ తీసేది ఓన్లీ సిటీస్లో మాత్రమే కవర్ చేస్తారు. ఈ విలేజెస్లోకి వెళ్ళి అక్కడ తోటల పంటల్లోకి నీళ్ళు వెళ్తుందా లేదా అనేది మాత్రం ఎవరు వీడియోస్ అయితే షేర్ చేయరు. ఓన్లీ సిటీలో ఎంత పడింది, ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తుంది అవి మాత్రమే కవర్ చేస్తున్నారు. పంటలు అయితే ప్రస్తుతానికైతే డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఒకవేళ అదృష్టం బాగుండి ఒకవేళ పంట ఏమైనా డ్యామేజ్ అయితే మొన్న పడ్డ వర్షాలకైతే ఇంకొంచెం రేట్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పంట డ్యామేజ్ అయ్యి స్టాక్ తగ్గితే చిన్న బాక్సు 600, పెద్ద బాక్సు 1000 రూపాయల అయితే మెయింటైన్ అవ్వచ్చు. ఇంకా లేదు ఇదే స్టాక్ వస్తుంది, ఇంకా కొంచెం స్టాక్ పెరిగినా కానీ ఈ రేట్లకైతే తగ్గవు. చిన్న బాక్సు 250 నుంచి 400, పెద్ద బాక్స్ వచ్చేసి 500 నుంచి 700 రూపాయలు ఈ మధ్యన అయితే తగ్గకుండా అయితే మార్కెట్ జరిగింది. ఆగస్టు మొత్తం ఆగస్టులో వచ్చే వాళ్ళకైతే మా రేట్లు అయితే ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాభాడవచ్చు కానీ యావరేజ్గా అయితే రేట్లు ఉంటాయి. తోటలు అనేది జాగ్రత్త చూసుకొని టైం టు టైమ్ కటింగ్ తీసుకోండి. అంటే రేపు రేటు పెరిగిద్దా ఎల్లుండి రేటు పెరిగిద్దా అదేం సంబంధం లేకుండా టైం టు టైము తోటలు తీసుకొని రండి, కాయలు తీసుకొని రండి. మీరు కటింగ్ తొందరగా కటింగ్ చేసుకొని వస్తే ఉన్న రేటే దొరికిద్ది. అంతేగాని 2-3 రోజులు వెయిట్ చేసి ఒకేసారి కొయ్యడం వల్ల అందరూ అలాగే ఆలోచిస్తే ఆ రోజు మార్కెట్కి వచ్చేసి ఒకేసారి స్టాక్ వస్తుంది, ఆ రోజు మళ్ళీ రేట్ డౌన్ అయితే ఆదాయం కాకుండా మీ పంట ఎప్పుడు కటింగ్కి వస్తే అప్పుడు కటింగ్ తీసుకొచ్చి తొందరగా చూసుకొని ఏ మండికి పోతే మనకు మంచి ధర పలికిద్ది అది కూడా గ్రేడింగ్ చేసుకొని మంచిగా 1 కాయల గ్రేడింగ్, 2, 3 అట్లాగా మంచి మంచి గ్రేడింగ్ చేసుకొని రేట్ అయితే పొందగలరని ఆశిస్తున్నాను. ఇదైతే నా అనాలసిస్ బ్రదర్. నేనైతే ఏమి దేవుణ్ణి ఏం కాదు, నాకు తెలిసినంతలో మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని ఇవే రేట్లు ఉంటాయని ఇవే రేట్లు ఉంటాయని కానీ లేకపోతే ఇవే 100% రేట్లు అని కానీ మాత్రం నేను చెప్పను. ఇది ఓన్లీ నా ఎక్స్పెక్టేషను. ఈ రోజుల్లో ఎవరైనా ఎవరు ఎక్స్పెక్టేషన్ అయినా కానీ చెప్పుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని నేను చెప్పానని చెప్పేసి నువ్వు చెప్పావన్నా పలానా రోజు ఆ రేటు రాలేదు, మేము లాస్ అయిపోయాము అదేం కాదు, ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ధరలు అంచనాలు మాత్రమే. అంతేగాని ఇవే ధరలు ఉంటాయని కానీ ఇంతకంటే తగ్గుతాయా ఇంతకంటే పెరుగుతాయా అనేది మొత్తం దేవుడి మీద ఆధారపడాలి. అంతేగాని ఇప్పుడు రేపొద్దున ఏమైద్దో చెప్పలేము, ఇప్పటికి సెకండ్ ఏమైద్ది అనేది చెప్పలేము. అందుకే మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని మనల్ని కానీ సపోర్ట్ కానీ చేస్తే ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తాము. ఏ రాష్ట్రంలో ఎంత స్టాక్ ఉంది, ఎన్ని ఎకరాలు పొలాలు ఉన్నాయి, ప్రజెంట్ ఏ రాష్ట్రంలో కాయలు వస్తాయి, ప్లాంటేషన్ గురించి అయితే నేనైతే చెప్పలేను, అంత ఐడియా లేదు. రేట్లు అలాగే ఏ రాష్ట్రంలో ఎంత స్టాక్ ఎన్ని ఎకరాల్లో పంట ప్లాంటేషన్ చేశారు ఆ విషయం అయితే చెప్పగలను. కానీ ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలా, అదే ఈ టైంలో ప్లాంటేషన్ చేస్తే రేట్లు వస్తాయి అదైతే మొత్తం చెప్పలేను. నేను చెబుతున్నా రేట్లు చెబుతున్నాను కాబట్టి మీరు చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఒకళ్ళు ఇద్దరితో డిస్కస్ చేసి అప్పుడు మీరు ప్లాంటేషన్ పెట్టుకుంటే బెటర్. ఇది వచ్చేసి ఓన్లీ నా ఎక్స్పెక్టేషను. ఆగస్టు నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతానికి ఉన్న ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి ఇది రేట్లు. చిన్న బాక్సు 250 రూపాయల నుంచి 400, పెద్ద బాక్సు 500 రూపాయల నుంచి 700. ఈ మధ్య అయితే తగ్గకుండా టాప్ ధరలు అయితే ఆగస్టు నెల మొత్తం ఉంటాయి.
ఒకటి రెండు రోజులు కొంచెం తగ్గినా మళ్ళీ మార్కెట్ అయితే పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పడుతున్న వర్షాలు ఎఫెక్ట్ కినా టమాటా పంటలపైన కానీ పడితే ఇంకొక 100-200 రూపాయల వరకు అయితే ఇంకా ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు. అంటే చిన్న బాక్సు 600, పెద్ద బాక్సు 1000-1100 రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషను. ఒక ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో చాలామంది హిందీ వాళ్ళు అలాగే కర్ణాటక నుంచి అయితే చూస్తున్నారు, వాళ్ళ కోసం కూడా కొంచెం హిందీలో కొంచెం కన్నడలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా యాజ్ అమారా